నమస్కారం అండి బాబినాయుడు గారు. నిన్న నుంచి ఎంపీ గోరెంట్ల వీడియో ఒకటి యాక్చువల్ చేస్తుంది, దానివల్ల మీ స్పందన ఏంటి? విషయం ఏంటంటే నిజంగానే దరిద్రం అంటే దీన్నే దరిద్రం అంటారండి. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కానీ మీడియాలో చూపించరండి, ఎన్ని సమస్యలు వస్తున్నా కానీ మీడియాలో చూపించట్లేదండి. జనసేన పార్టీ తరఫున జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం కానీ మీడియాలో చూపించట్లేదండి. ఇదంతా ఒక పక్కన అయితే నిన్నటి నుంచి దరిద్రం ఎంత దౌర్భాగ్యం అంటే వాడెవడో కామాంధుడు, నిజంగా కామాంధుడు బట్టలు ఇప్పేసి ఒక న్యూడ్ వీడియో చేసి హల్చల్. నిజంగా అది ఆడవాళ్ళు అయితే చూడలేకపోతున్నారు, ఆడవాళ్ళు కదా మొగలు కూడా చూడలేని దుస్థితి చాలా ఘోరం అన్నమాట, ఘోరాతి ఘోరం. దాన్ని చూపించిందే చూపించి ఇది తప్పు చేసాడా లేదా అది చేసాడా లేదా నిజమా కదా ఇది ఫేకా లేకపోతే అతనేమో రియాక్ట్ అయ్యాడు అది ఫారెన్సిక్ పంపించండి అని అతను అంటున్నాడు. నేను ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ నాయకులకి నేనైతే ఒక చిన్న సలహా అయితే ఇవ్వదలుచుకున్నాను. ఈ దరిద్రాన్ని ఎక్కడ తాపేసి మంచి సలహా అండి. ఇది ఎలాగో ఒకసారి బట్టలు ఇప్పాడు కాబట్టి ఇంకెలాగో సిగ్గుస్తారం అన్నదే ఉండకపోవచ్చు. ఎందుకంటే నేనటి నుంచి మొత్తం హల్చల్ అంటే రాష్ట్రమే కాకుండా దునియా మొత్తం కూడా వీడియో తిరిగి హల్చల్ చేయండి కాబట్టి అతను ఇంకా సిగ్గుదారని వదిలేసి ఉండొచ్చు. ఒకవేళ అతను తప్పు చేయలేదంటే తప్పు చేయలేదని ఎలా తేరిపోయే విషయం ఒక చిన్న సలహా ఏంటంటే ఎలాగో ఒకసారి ఇప్పాడు కదా మరొకసారి ఈ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళు ఎవరో కొంతమంది వెళ్ళి దగ్గరుండి ఒకసారి అతని చేత బట్టలు ఇప్పించి జూమ్ చేసి ఒకసారి పుట్టు మాత్రం ఉన్నాయో గిలక పెద్దదో చిన్నదో లేకపోతే గిలకెచ్చకాయ వ్యవస్థ ఏంటో అన్నీ ఒకసారి చూసి అతను నిజంగా అదే కాదా లేదా తేక ఫారెన్సిక్ పంపే వ్యవస్థ కూడా అవసరం లేదండి. ఈ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే అతను అంతలా మాట్లాడతాడు, ఒకసారి దగ్గరుండి చూసి కానీ నాగార్జున గారు ఒక్కసారి మీరు దగ్గరుండి చూసి జూమ్ చేసుకోండి అది ఇది వీడియో జూమ్ చేయండి అతని దగ్గరుండి పరిశీలిస్తే ఒక అరగంట తేలిపోతే నిజమేదో బయటెట్టండి, ఫేక్ అనుకో ఫేక్ అని చెప్పండి. ఎందుకంటే మీడియాలో చూడలేక చచ్చిపోతున్నాడు బాబు. ఇదేంటి ఫేకా నిజమా కాదా చూపించిందే చూపించినప్పటికీ టీవీ ఆన్ చేయాలంటే భయం వేస్తుంది ఈ రోజున. అది ఆడవాళ్ళకే కదా మొగలు కూడా సిగ్గేసే వ్యవస్థ. కాబట్టి మీరు కొంచెం ధైర్యం చేసి సాహసం చేసి ఈ యొక్క కార్యక్రమం చేస్తే అందరూ సంతోషపడతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.